వారు యాక్సెప్ట్ చేసిన 8 ఎంపీలు అనుకుంటా, కొన్ని పెండింగ్ లో పెట్టారు ఇప్పటికి కూడా, అదే క్లారిటీ లేదు. వారు కొందరిని ఇండిపెండెంట్ చేశారు, అందుకనే ఇప్పుడు కమిషనర్ గారిని అడిగారు, మీరు ఎవరెవరిని ఇండిపెండెంట్ చేశారు, ఎవరెవరిని ప్రజాశాంతి పార్టీ తరఫున హెలికాప్టర్ ఇచ్చారు, లోపల ఆ లిస్టు తీసి ఇమ్మని చెప్పారు. వాళ్ళు లిస్ట్ తీసి ఇస్తున్నాం, అఫీషియల్గా ఉంటుంది కదండి, 175 చేసుకుంటారు. మొత్తం క్యాండిడేట్లు అందరినీ ఎమ్మెల్యేలు ఎంపీ అభ్యర్థులు రేపు ఉదయం 10 గంటలకు నేను ఐలాపుర హోటల్లో కలుస్తున్నాను, మీరందరూ రావాలని నేను కోరుతున్నాను. ఒకవేళ మిమ్మల్ని ఎవరినైనా ఇంకొకరు పంపించినా పెట్టినా నేను మిమ్మల్ని అడాప్ట్ చేసుకుంటానేమో, కనుక మీరు గమ్మని రిక్వెస్ట్ చేస్తాను. మీరే నా గురించి ప్రచారం చేస్తున్నారు, చైన్ పోయిందని చెప్పి 3 కోట్ల మందికి రిపోర్ట్ చేశారు, నాకు చైనే లేదు లైఫ్లో. ఎలక్షన్ కమిషన్కి వెళ్ళానని రిపోర్ట్ చేశారు, ఆ 3 కోట్ల మంది వాచ్ చేశారు. సో ప్రచారం హెలికాప్టర్ని పడేసి వాళ్ళ ఒకరెవరో వాళ్ళు పడేసి దాన్ని 1000 సార్లు చూపించి మన గుర్తు హెలికాప్టర్ని చూపించారు. ఇంక ఏం ప్రచారం కావాలి? మీరు ఇంత చక్కగా ప్రచారం చేసినప్పుడు ప్రజల కష్టాలు ఎరుగును నేను ఒక్కనే. చంద్రబాబు నాయుడు గారికి ఎవరి కష్టాలైనా తెలుసా? తెలిస్తే 5 సంవత్సరాలు నరకయాతన ప్రజలకు ఇస్తారా? జగన్ ఎప్పుడైనా కష్టపడ్డాడా? 100 కోట్లు సంపాదించుకున్నారని చంద్రబాబు నాయుడు గారు క్లియర్గా అంటున్నారు. 12 కేసుల్లో ఈడీలో 31 కేసులు క్రిమినల్ ఉన్నారని. పవన్కి పాపం రాజకీయం తెలియదు కదా, ఆయన ఏం చేస్తారు? నటులు అంటే నిజం కాని దాన్ని చూపించడమే నటన, అది క్రిటిసిజం కాదు కదా, అది ఫ్యాక్ట్. ఆయన మేనిఫెస్టోలో ఎక్కడి నుంచి డబ్బులు తీసుకొస్తారు? నేనైతే క్లియర్గా చెప్తున్నా, 1% ఆఫ్ 10 ట్రిలియన్ 100 బిలియన్ 7 లక్షల కోట్లు తెస్తాను, 2.5 లక్షల కోట్లు అప్పు తీర్చేస్తాను, 4.5 లక్షల కోట్లు అభివృద్ధి చేస్తాను. ఒకటి అది డొనేషన్, ఇన్వెస్ట్మెంట్ ఎంతైనా తీసుకొస్తాను, ఒకే ఒక సంవత్సరంలో ప్రతి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాను, మంచి 100 కోట్ల రూపాయలతో హాస్పిటల్ ఇది ఖర్చు చేయిస్తాను. ప్రెసిడెంట్ ట్రంప్ మొదలుకొని అనేక మంది ప్రెసిడెంట్లు తీసుకొస్తా, మన ఆంధ్రప్రదేశ్ విజయవాడ తిరుపతి విశాఖపట్నం సిటీ బిలియనే. ఇంతవరకు 100 మందిని ఎలాగ తీసుకొచ్చానో, బిల్ క్లింటన్ జేబీ హానీ, ఇంతవరకు ఎలా తీసుకొచ్చానో అలాగే తీసుకొస్తాను, కొత్త లేదు. ఇప్పుడు పవర్తో ఎక్కువ చేస్తాను, పవర్ లేకుండా ఏమి చేయలేదు. అది నా మెసేజ్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఎంకరేజ్ చేయండి. ఇంకా ఇండిపెండెంట్ వారు కూడా ఈ 3 పార్టీలు మన టికెట్ లేనప్పుడు ఎవరికి ఓటు వేద్దామని ఉంది మీకు. మీ నియోజకవర్గంలో మంచి ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే మీరు సెలెక్ట్ చేయండి, వారిని ఐలాపురం రమ్మనండి. మా గుర్తు మీకు ఎవరు, మీ గుర్తుతో నా ఫోటోతో నేను ఆథరైజ్ లెటర్తో ఇస్తా. కనీసం ప్రతి నియోజకవర్గం 2 లక్షల ఓటర్స్లో 50,000 60,000 70,000 లక్ష ఓట్లు పడిపోతాయి, మీరు గెలుస్తారు. అందుకని మీరు ఇండిపెండెంట్ వారు కూడా రండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మేము ఇన్వెస్టిగేట్ చేసాం, అందులో టీడీపీ వాళ్ళు దొరికారు, వైసీపీ వాళ్ళు దొరికారు, అది మేము లీగల్ గా రిపోర్ట్ చేసాం. వీడియో క్లిప్స్ ఇచ్చామని ఎలక్షన్ కమిషన్ అది ఆర్ అండర్ ఇన్వెస్టిగేషన్ కనుక కొంచెం ఆగమన్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు చూపెరలోకి వస్తాం. అందరూ ప్రజలందరూ ప్రజలు ఎవరు ఎదుర్కొంటే వాళ్ళే కదా సీఎం. మాకు ఉన్న అభ్యర్థులు 50-60 మందిని గెలిపించండి చాలు, డిసైడింగ్ ఫ్యాక్టర్ మనం అవుతాం. థ్యాంక్ యూ వెరీ మచ్.